రైతు సహాయ వేదిక రైతులందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ కొమరాజు. ఈరోజు మనం మామిడిలో కొమ్మ కత్తిరింపులు ఎలా చేపట్టాలి అనే విషయం గురించి ఈ వీడియోలో సమగ్రంగా తెలుసుకుందాం. ఈరోజు మా తోటలో ఇద్దరు అనుభవం గల వ్యక్తులు మనకి కొమ్మ కత్తిరింపులు ఎలా చేపట్టాలి, చేపట్టడం వల్ల జరిగే లాభాలేంటి, చేపట్టకపోవడం వల్ల ఉండే నష్టాలు ఏంటి అనే విషయాన్ని మనం వారితో చర్చిస్తూ వారు ఒక 15 సంవత్సరాలు గల చెట్టుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇది మీకు బాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. సార్, ఆలాఫీ గుడ్ మార్నింగ్ సార్. ఇది ఆలాఫీ గుడ్ మార్నింగ్ సార్. ఇది మామిడి కొమ్మలు కత్తిరింపు, ఇది చెట్టు ప్రూనింగ్, మామిడి చెట్టు కత్తిరింపులు. ఇది ఎలా ఉండదు, చెట్టుకి ఏ కొమ్మ తీస్తే ఎలా ఉండేది, చెట్టుకి సూర్యకిరణాల కొమ్మ, చిక్కు కొమ్మ, వాలు కొమ్మ, నీరు కొమ్మ, అదే కొమ్మ కొమ్మ రాబడి కొమ్మ, ఎలా జిగ్గు కొమ్మ తీయాలి, కాడి కొమ్మ ఎలా తీయాలి, ఇవన్నీ నేను చేసి క్లుప్తంగా వీడియో పెడతాను, వీడియో తీస్తున్నా. దయచేసి ఇందరూ ఈ వీడియో నాకు గమనించగలరని నేను తెలియజేయగలుగుతున్నాను. అయితే ఇప్పుడు నరేంద్ర, ఇప్పుడు దీనిలో నీకు కనిపించే ఈ దీనిలో నీకు సూర్యకిరణాల కొమ్మ ఏది, నువ్వు చెప్పిన కొమ్మలు అయ్యి ఇవి ఈ మధ్యలో ఉన్నాయి సార్. ఇవి మధ్యలో ఉన్నాయని చిక్కు కొమ్మలు అండి. ఈ మధ్యలో ఉన్నాయి చిక్కు కొమ్మలు. ఇవి ఎండి కొమ్మ, ఎండి పుల్ల అనేది చిక్కు కొమ్మలు. ఇవి మధ్యలో ఉన్నాయంతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో ఉన్నాయి చిక్కు కొమ్మ సార్. ఇది చుట్టూ ఉన్నది వాలు కొమ్మ. ఈ చుట్టూ చుట్టూ ఉన్నది వాలు కొమ్మ. మనము సేద్యాల పరంగా అయినా ఎరువు చల్లుకోవడానికైనా చుట్టూ వాలు కొమ్మ అనేది మనం 5 ఫీట్ తీయాలి. చుట్టూ 5 ఫీట్ అనేది మనం 5 అడుగులు మనం క్లుప్తంగా తీయాలి. మనిషి తిరగడానికైనా ట్రాక్టర్ తిరగడానికైనా క్లుప్తంగా చుట్టూ 5 అడుగులు తీయాలి. ప్లస్ పాయింట్ మధ్యలో చిక్కు కొమ్మలు ఇస్తాం. సూర్యకిరణాలు ఇరువైపులు అటువైపు మధ్యలో మిడిల్లో సూర్యుడు అటు ఉదయం వచ్చినప్పుడు ఇటు ఉదయం వచ్చినప్పుడు మొదట్లో సూర్యకిరణాలు తాకనికి కొమ్మలు తీస్తారు. మధ్యలో చిక్కు కొమ్మ, సూర్యకిరణాలు పడే కొమ్మ తీస్తారు. ఫస్ట్ పాయింట్ నేను ఇంకా దీంట్లో క్లుప్తంగా తీయాలంటే ఈ చెట్టు మొత్తం వివరంగా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ జస్ట్ ఇంకా 2 నిమిషాల వీడియో ఉంది, ఆ 2 నిమిషాల వీడియో క్లుప్తంగా చెప్తా. అలాగే ఇప్పుడు ఈ 15 సంవత్సరాల మామిడి మొక్కకి ఎలా కొమ్మ కత్తిరింపులు చేపడతారో మనం చూసి తెలుసుకుందాం. అక్కడ కొట్టిన దగ్గర ఇప్పుడు మనం బయట క్రీమ్ రాయాలి. అవును, ఏది రాపిడి కొమ్మ? ఇది రాపిడి కొమ్మ. ఇది రాపిడి కొమ్మ, కొమ్మ కొమ్మ అనుకుంటుంది చూడు. ఇది రాపిడి కొమ్మ. సో కొట్టే విధానం కూడా ఒక పై ఎయిట్, ఒకటి పైన, రెండోది కింద ఎయిట్ కింద. సెవెంటీ పర్సెంట్ క్రాస్ యాంగిల్ లో పడుతుంది. ఇది 15 సంవత్సరాల చెట్టు. 15 కదండి ఇది? 15. ఇది చెట్టు నుంచి వైశాల్యం చూసుకుంటే, చుట్టుకొలత చూసుకుంటే మన మొదల నుంచి చివరి కొమ్మకి దాదాపు 12 అడుగులు ఉందండి. 12 అడుగులు చుట్టుకొలతలో ఉంది మొత్తం చెట్టు. చెట్టు మొత్తం ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం.
సూర్యకిరణాలు తాగేటటువంటి రెండు వైపులా ఇది ఒక సైడే సూర్యకిరణాలు తాగడానికి సూర్యుడి తూర్పు నుంచి ఉదయం చేయటప్పుడు సూర్యకిరణాలు తాగేటటువంటి కొమ్మ సార్ ఇది మొదలు కరెక్ట్ స్ట్రైట్ గా మొదలు తాగడానికి ఈ కొమ్మ తీయాలి తప్పనిసరిగా తప్పనిసరిగా తీయాల్సిందే తప్పనిసరిగా సూర్యకిరణాలు ఎంత చుట్టూ తాగడం వల్ల అంత చుట్టూ సూర్యకాంతి వంతంగా పెరిగి మనకి అధికంగా చుట్టూ అభివృద్ధి చెందగలిగిందని చెప్పి మనకు ఉంది అలా కొమ్మ కొట్టడం వల్ల అది హైట్ పోకుండా మనం అనుకున్నంత హైట్ మనకు అనుగుణంగా కొమ్మ మనకు రావడం జరిగింది మనం ఎన్ని ఫీట్లు అయితే అనుకుంటామో అన్ని ఫీట్లలో మనకి చెట్టు ఉండడం జరిగింది మనకి అలా ఉండడం వల్ల మన కాయ కోయడానికి ఇబ్బంది ఉండదు పోషకాలు మందులు స్ప్రే చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఉండదు మనము 20 ఫీట్స్ 25 ఫీట్స్ అనుకుంటాం సార్ మనము చెట్టుకు వచ్చేసి మినిమం 20-25 ఫీట్స్ ఉండాలి అంతకుమించి ఎక్కువ ఉండకూడదు ఇది మనకి ఓవర్ హైట్ అయింది కాబట్టి మనం కాయలు కోయగానే అన్ని విధాలుగా మనకి ఇబ్బంది అయింది కనుక మనం ఇది ఆ హైట్ వైపు కొమ్మ అక్కడ కొట్టాం కనుక దాని ఆ పొయ్యే కారణం అనేది సైడ్ పిలకలు ఉన్నాయి కాబట్టి ఆ కొమ్మకి వెళ్ళే బలహీనత అనేది సైడ్ ఉన్న కొమ్మలని పడతాయి సార్ ఆ లావు కొమ్మ కొట్టడం వల్ల మనకి సైడ్కు ఉన్న కొమ్మలు అభివృద్ధి చెందడం జరిగింది సార్ ఓకే ఓకే రైస్ సోదరులకి ఇప్పుడు ఇది దాదాపు 30 అడుగుల హైట్కి వెళ్ళిందండి నేను వీళ్ళకి చెప్పింది ఏంటంటే వచ్చే 2 సంవత్సరాల్లో దీని హైట్ 20 అడుగులకి చేరాలి 2-3 సంవత్సరాల్లో చేర్చాలి దానివల్ల ఏంటంటే మనకి స్ప్రేయింగ్ కానీ తర్వాత కోసుకోవడానికి కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని దాని హైట్ తగ్గించేటట్టు కూడా చూద్దాం అనేది ఒక ఆలోచన రైతు సోదరులకి ముఖ్య గమనిక ఇది కొట్టక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చుట్టూ వాలుకొమ్మ అయినా మేము తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ వచ్చేసి మేము లోపల జిగ్గు ఇవన్నీ తీసుకుంటాం థర్డ్ వచ్చేసి సూర్యకిరణాల కొమ్మ ఇవన్నీ తీసుకుంటాం తర్వాత కొట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మేము కొట్టిన తర్వాత బ్లయోటెక్స్ టెస్ట్ అనేది ప్రతి ఒక్క కొమ్మకి ఎక్కడైతే మేము చిన్న కొమ్మతో కొమ్మ కత్తిరింపు జరిగిందో ప్రతి ఒక్క కొమ్మ కత్తిరింపు జరిగిన ప్రతి ఒక్క చోట కూడా ఆ బ్లయోటెక్స్ టెస్ట్ అనేది రాయాలి ప్లస్ పాయింట్ ఒకవేళ టెస్ట్ రాయని పక్షాన్ని కూడా స్ప్రే అన్న చేయాలి స్ప్రే చేసిన తర్వాత అదే కొంచెం మన నేచురల్ ఫార్మింగ్ చేసే రైతు సోదరులు పేడతో కూడా చేసుకోవచ్చు పేడతో చేసుకోవచ్చు అంటే మనకి అందుబాటులో లేని పక్షాన అంటే మనకి అంటే ఇదేదైనా తొందరం కాదు తోటంతా అయిపోయేలోపు మనం చేసుకోవచ్చు అంటే ఈ కటింగ్ అయిపోయిన వారం తర్వాత ఈ బ్లైటెక్స్ ఇవన్నీ రాసుకోవాలి ఇవి ఎప్పుడైతే కటింగ్ అయిపోయిన 2 రోజులు ఈ రోజులో కింద ఉన్న కొమ్మ ఇదంతా లాగేసేయాలి క్లీన్ చేసేయాలి క్లీన్ ప్లస్ పాయింట్ ఈ కొమ్మ ఇలా ఉండడం వల్ల ఆకులు రాలిపోయిన తర్వాత ఇవన్నీ సేంద్రీయ ఎరువు ప్రకారం భూమి మీద సారవంతమైన ఎరువు మనకి అవకాశం అభివృద్ధి అయ్యే అవకాశం కలుగుతుంది ఇప్పుడు సూర్యకిరణాలు మొత్తం మొదట్లో పడతాయి చెట్టు అంతా ఫ్రీగా ఉంది నీకు పడ్డ కాఫ్ మొత్తం నిలబడతాయి ఎటు వెళ్ళదు ఏంటంటే అట్టి రాపిడి లేదుగా కొమ్మ కొమ్మ రాపిడి లేదుగా పుట్టిన పూత పిండ మొత్తం నిలబడేస్తుంది అంతే మరి ఇప్పుడు ఆ గుబురు అంతా ఉంది ఆ గుబురు కిందకి వచ్చిన తర్వాత కింద నిలబడి దోటి కట్టండి ఊ కట్టుకొని 10 కొమ్మలను కాడ 2 కొమ్మలు తప్పియాలి చిక్కు కొమ్మ మీద కొమ్మ ఎక్కినాయి తప్పిస్తే ఆ చిక్కు అనేది పోద్ది ఆ ఎండు పూలు ఆ చిక్కు అనేది పోద్ది వచ్చిన కాపు కొమ్మ కొమ్మ రాపిడి లేకుండా ఎక్కువ మన పూత రాలేదు ఇదంతా కూడా కొమ్మ కొమ్మ రాసుకోవడం వల్ల రాపిడి వల్ల కొమ్మ కొమ్మ రాపిడి వల్ల పూత నిలబడదు ఆ పూతలోనే కదా పిండి వచ్చేది ఆ పూత నిలబడదు ఆ కొమ్మ కొమ్మ రాపిడి ఆ చిక్కు అంతా తీసేస్తే ఆ పూత నిలబడి ఆ పూతలోనే కాస్తుంది ఫ్రీగా బ్రహ్మను కాస్తుంది చెందడం జరుగుతుంది చెట్టు అభివృద్ధి చెందడం జరుగుతుంది చెట్టుకి దోమపోటు చెట్టుకి అనేక రకాలుగా వ్యాధులు తెగులు రాకుండా చెట్టు అభివృద్ధి కాయ సైజు పెరగడం జరుగుతుంది చెట్టుకి ఎలాంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా చెట్టు పెరగడం రైతులకి సమయానుకూలంగా అందుబాటులో ఉంటుంది సమయానుకూలంగా దిగుబడి రావడం జరుగుతుంది అనుకున్నంత దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇది మీ ఏ నెలలో చేపించుకుంటే మంచిది మే 20 నుంచి జూన్ నుంచి జూలై వరకు చేయించుకోవచ్చు ఇది మే
ఫస్ట్ పెడితే కాయలు అయిపోతాయి కదా, ముందాడి కాపు వచ్చినటువంటి రైతులు కాయలు లేగిన కాయ ఎప్పుడైతే కాయలు కత్తిరింపు అవుతాయో, కాయలు లేని కత్తిరింపు 2 రోజులు 3 రోజులు కట్టింగ్ స్టార్ట్ చేసి కుమ్మ కత్తిరింపులు పెడితే అంతకంత మళ్ళీ మనం కత్తిరి చేసిన తర్వాత కత్తిరింపులు అయిపోయినాక కత్తిరి కాపు అని లాస్ట్ సీజన్ ఒకటి వచ్చింది. ఆ కత్తిరింపులు అయిపోయినాక మళ్ళీ ఒక కాపు వచ్చింది సార్. ఆ కాపులో మనకి ఎంత కొమ్మ అయితే పడిందో అంతకంత కాపు మనకు రావడం జరిగింది. రైతులకి లాభదాయకం అంత కాపు ఆ చెట్టు రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. మే 20 నుంచి జూలై 25 చేయొచ్చు. మే 20 నుంచి జూలై 25 జూన్ 20 వరకు చేయొచ్చు. ఇప్పుడు రాసిన తర్వాత ఇప్పుడు కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం పేస్ట్ రాయాలి? బయోటెక్స్ అంటే అదే బ్లడ్ టెస్ట్ సార్, కెమికల్ అంటే టెస్ట్ అది. అది కొమ్మలు ఎక్కడైతే మనం కత్తిరింపు జరిగినాయో ఆ కొమ్మ కాడ మనం రాయడం వల్ల ఆ చెట్టుకి బంకర్ అనేది జింకు అలా బంక పట్ట అనేది జింకు ఫేస్ పెట్ట అనేది ప్లస్ పాయింట్. చెట్టు వర్షం పడ్డ పక్షాన చెట్లకి ఆ కొమ్మ కొట్టిన కొమ్మకి నీరు లోపలికి దిగనీయకుండా హాని చేయకుండా చెట్లకి కొమ్మకి ఎలాంటి హాని చేయకుండా ఆ బయోటెక్స్ పేస్ట్ అనేది మనకి చాలా లాభదాయకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ నరికిన కొమ్మలు ఉన్నాయి, ఇప్పుడు వీటిని ఎన్ని రోజులు ఇట్లా ఉంచాలి? దీన్ని మనము అది మన ఇష్టం సార్. మనకి ఇలా ఈ కొమ్మలు వారం రోజులు ఉంచితే ఈ వారం రోజుల తర్వాత ఈ చెట్టు ఈ కొమ్మకున్నంత ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఈ రాలిపోయిన ఆకులన్నీ తీసి ఇలా కొమ్మ కొడితే ఆకంతా రాలిపోద్ది. అప్పుడు కొమ్మ తీసి పక్కన వేసుకోవాలి. ఆకంత చెట్టులో ఉండటం వల్ల చెట్టుకు బలం. సేంద్రియ మన భూమిలో ఇది కాంపౌండ్ అంటే మనం కాంపౌండ్ రెడీ కదా, ఎరువు లెక్క తయారైపోయింది సార్. భూమిలో నుండి ఆకులు పుల్లి మనకు చెట్టుకి ఎరువు లెక్క తయారైపోయింది. మనం ఇంకా మిగతా అంటే సేంద్రియ ప్రకారం మనం ఆర్గానిక్ మన సొంత తోటలో మన సొంత తోటలో మన ఎరువులు తయారు చేసుకుంటుంది. ఓకే సార్, రైతు సోదరులకు వచ్చి తెలియజేయడానికి మీరు చెట్టు చేయకముందు ఉన్నటువంటి గుబురు ఇప్పుడు చెట్టు చేసిన తర్వాత ఉన్నటువంటి ఫ్రీగా ఇప్పుడు చెట్టు చేయకముందు నీడబొట్టు సూర్యకిరణాలు తాకడానికి కొమ్మ చెట్టు చిక్కు నిండా చిక్కు వాలు కొమ్మ నీరు కొమ్మ అన్నీ ఉన్నాయి. చెట్టు చేసిన తర్వాత చూడండి సూర్యకిరణాలు తాగుతుంది, చెట్టు ఫ్రీగా గాలి తగలడం అనే విధాలుగా చెట్టు ఫ్రీగా ఉంది. ప్లస్ చిక్కు కొమ్మ పోయింది, జిగ్గు కొమ్మ పోయింది, నీరు కొమ్మ వాలు కొమ్మ అన్నీ పోయి చిక్కు చాలా ఫ్రీగా ఉంది. రైతులకి ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా రైతు అనుకున్నంత దిగుబడి రావడం జరుగుతుంది. చెట్టుకు దోమ పోటు ఎలాంటి హాని కాకుండా చెట్టు రైతుకి చాలా అభివృద్ధి చెందుతుంది. చెప్పండి. ఇవి ఉన్నాయి కదా వీటలు, ఈ చిక్కు కొమ్మలు కొమ్మ మీద కొమ్మ వచ్చింది కాబట్టి ఆ పై కొమ్మకి ఈ కొమ్మ తీసేస్తే పై కొమ్మ ఫ్రీగా గాలి పడుతుంది. ఈ ఎండు కొమ్మ అంతా కూడా వచ్చిన పూత పింద రాలపకుండా ఉంటుంది. ఈ కొమ్మ ఇప్పుడు ఈ కొమ్మలు కూడా ఈ కొమ్మ ఇవి తీయాలి. తీస్తే ఫ్రీగా గాలిలో పడుతుంది, పడ్డ పూత పిండి అనేది రాలిపోకుండా బాగా ఫ్రీగా ఉంటుంది. బాగా మనం పడ్డ పిండంత నిలబడుతుంది కాబట్టి మనం అనుకున్నంత దిగుబడి వస్తుంది రైతుకి. అట్లా అది విషయం. నరేంద్ర, మరి టూల్స్ గురించి ఏంటి ఒకసారి చెప్పు సార్. ఇది కత్తెర సార్, కత్తెర చిన్న కొమ్మలకి కత్తెర వాడతాం, పెద్ద కొమ్మలకి వచ్చేసి కత్తి ప్లస్ పాయింట్ రంపాలు వాడతాము. ప్లస్ పాయింట్ ఈ చెట్టు కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత మరొక చెట్టుకి వెళ్ళేటప్పుడు మేము డెటాయిల్ కొకోనట్ ఆయిల్ రెండు యూజ్ చేసి దాన్ని కత్తెర యూజ్ క్లీన్ చేసుకొని మరలా ఈ చెట్టుకున్నటువంటి వ్యాధి వేరే చెట్టుకి సోకకుండా క్లీన్ చేసుకొని మేము మరలా వేరే చెట్టుని కొమ్మ కత్తింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మా నాన్నగారికి అయితే మా నాన్నగారి పేరు శ్రీనివాస రెడ్డి, నా పేరు నరేందర్ రెడ్డి. మా నాన్నగారికి దీంట్లో 25 ఇయర్స్ అనుభవం, నాకు దాంట్లో మా నాన్నగారి తరఫున నాకు ఒక 8 ఇయర్స్ అనుభవం. బట్ దీనివల్ల మేము చాలా అన్ని విధాలుగా తెలంగాణ అయితేనేమి ఆంధ్రాలో అయితేనేమి చాలా తోటలు చేసాము. అనేక తోటలు చేసాము, బత్తాయి నిమ్మ దానిమ్మ మామిడి జామ అరటి సపోటా అవన్నీ చేసాము. ఇందులో అనుభవం ఉంది కనుక మా అవసరం మా సర్వీస్ కావాల్సిన వాళ్ళు మాది నెగిటివ్ ప్లేసెస్ కడప, దట్ ఈస్ మేము ఉండే మార్కాపురం. మా సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ప్లస్ పాయింట్ మా నా తరఫున ఒక 20 మెంబర్స్ టీం ఉన్నారు, బట్ నేను అవసరాన్ని బట్టి నేను టీంను ఉపయోగిస్తాను. బట్ మై కాంటాక్ట్ నెంబర్ 7013067298. మై ఫాదర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్ 9989184649. మీ నాన్నగారి పేరు శ్రీనివాస రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు. మై నేమ్ ఇస్ నరేందర్ రెడ్డి. సరే బ్రో, మేము ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా సరే మామిడి తోటలు ఎక్కడున్నా, మామిడి తోటలున్నా, జామ తోటలున్నా, బత్తాయి తోటలున్నా, దానిమ్మ తోటలున్నా, నిమ్మ తోటలున్నా, ఇంకా జామ చెట్టు ఉన్నా, ఎర్రసందనం ఉన్నా, ఇంకా ఏ శ్రీగంధం ఉన్నా, టేక చెట్లున్నా, ఏ ఉన్నా సరే మాకు మా నెంబరు కాంట్రాక్ట్ చేస్తే మాకు ఛార్జీ కానీ పైసలు కానీ వేస్తే మేము వచ్చి మీ తోట చూసి
మొత్తం తిరిగి చూసి ఒక చెట్టు రెండు చెట్టు చేసి మీ రైతును మెప్పించి మీకు నచ్చితే మేము టీము నింపి పంజాయిస్తాం. థ్యాంక్స్ అండి ఇద్దరికి, శ్రీనివాస్ రెడ్డి గారు, నరేంద్ర, ఇద్దరికి థ్యాంక్ యూ. అదండి రైతు సోదరులు, మీరు ఎవరన్నా సరే ఇప్పుడు నా తోటకి నేను వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి నాకు ఇప్పుడు ఒక ట్రయల్ వేసి చూపించారు, మీకు అదే వీడియోలో పెట్టాను నేను. తర్వాత మీకు నచ్చినప్పుడు మీకు ఎవరికైనా అవసరం ఉంటే వారి నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను, వారు కాంటాక్ట్ అవ్వండి. మీకు మీరు వాళ్ళ సర్వీస్ని ఉపయోగించుకోండి. రైతు సహాయ వేదిక రైతులందరికీ నమస్కారం.